తర్వాత ఈ విధంగా జాయప సేనాని రచించినటువంటి గ్రంథం ఏంటి? నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాద్య రత్నావళి. ఈ విధంగా రేచర్ల రుద్రుడు అక్కడ రామప్ప గుడిని కట్టించాడని మీకు పూర్తిగా అక్కడే మీకు పూర్తిగా సమాచారం ఇచ్చాం, మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ గణపతి దేవుడిది ఎక్కడికి పోయిందంటే తెలుగు చోళుడు. ఈయన కావాలని ఏం పోలేదు, అక్కడ తెలుగు చోళుల్లో జరిగినటువంటి మార్పులు. సో అక్కడ దండయాత్ర అంటే దక్షిణ దేశ దండయాత్రలు చేయించాడు గణపతి దేవుడు. కారణం ఏంటి చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి, దక్షిణ దేశ దండయాత్రలు, అవి తూర్పు తీర దండయాత్రలు, ఇక్కడ దక్షిణ దేశ దండయాత్రలు. ఈ దక్షిణ దేశ దండయాత్రలు ఏ టైంలో జరిగాయి అని చెప్పుకుంటే 1207 నుండి 1209 వరకు జరిగాయి. ఎందుకు జరిగాయి? ఇక్కడ తెలుగు చోళుల్లో ఎవరు పరిపాలిస్తున్నారు అంటే మనుమసిద్ధి ఒకటవ మనుమసిద్ధి పరిపాలిస్తున్నాడు. ఎవరు? ఒకటవ మనుమసిద్ధి పరిపాలిస్తున్నాడు. ఏ రాజైనా? తెలుగు చోళుడు అంటారు వీళ్ళని, తెలుగు చోళుడు అంటారు. ఒకటవ మనుమసిద్ధి పరిపాలిస్తున్నాడు. ఈ ఒకటవ మనుమసిద్ధిని ఓడించింది ఎవరు అంటే చోళ చాళుక్య రాజుకు సంబంధించి మూడవ కులోత్తాంగ చోళుడు అంటారు. మూడవ కులోత్తాంగ చోళుడు. ఒకటవ కులోత్తాంగ చోళుడేమో రాజరాజ నరేంద్రుడి యొక్క కుమారుడు, ఆయన మనవడే. రెండవ కులోత్తాంగ చోళుడు రామానుజాచార్యుడిని హోయసాలకు బలవంతంగా పంపించినాడు. ఆయన మనవడే మూడవ కులోత్తాంగ చోళుడు ఇప్పుడు మనుమసిద్ధిని ఓడిస్తున్నాడు. సో మూడవ కులోత్తాంగ చోళుడు ఎవరిని ఓడించాడు? మనుమసిద్ధిని. ఎవరిని? మనుమసిద్ధిని ఓడించాడు. ఓడించి ఈ మూడవ కులోత్తాంగ చోళుడు ఎవరిని నిలిపాడు ఈ తెలుగు చోళులలో? నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని. నల్లసిద్ధి తర్వాత తమ్మసిద్ధి వెంట వెంటనే పరిపాలిస్తుంటారనమాట. కొంతకాలం అయినా కొంతకాలం అయినా వస్తాడు. నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని నిలుపుతారు. ఎందుకంటే మూడవ కులోత్తాంగ చోళుడికి సరెండర్ కాలేదు ఇక్కడ మనుమసిద్ధి. దాంతో మనుమసిద్ధిని ఓడించి నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని నియమిస్తాడు తెలుగు చోళుల్లో. ఎవరు? మూడవ కులోత్తాంగ చోళుడు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో తెలుగు చోళుల్లో అప్పటికే పరిపాలిస్తున్నవాడు మనుమసిద్ధి. దాంతో ఆ మనుమసిద్ధి ఇక్కడ తొలగించి వచ్చినవాడు మూడవ కులోత్తాంగ చోళుడు. తొలగించి అక్కడ నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని పెడతాడు. మనుమసిద్ధి అలా ఉంటాడు. కొద్ది రోజులకు ఆయన మరణిస్తాడు. దాని తర్వాత మనుమసిద్ధి కుమారుడైనటువంటి తిక్క భూపాలుడు, ఎవరైనా తిక్క భూపాలుడు అని ఉంటాడు. తిక్క సిద్ధి అంటారు, తిక్క భూపాలుడు. ఈ తిక్క భూపాలుడు ఎలా అయినా సరే నేను ఆ తెలుగు చోళ రాజ్యానికి కావాలి అనుకుంటాడు, నేను రాజును కావాలి అనుకుంటాడు. అప్పుడు ఎవరి సహాయం తీసుకుంటాడు? గణపతి దేవుడిని సహాయం తీసుకుంటాడు. అప్పుడు గణపతి దేవుడు ఎవరిని పంపుతాడు? గంగయ్య సాహిణిని పంపుతాడు. ఎవరిని పంపుతాడు? గంగయ్య సాహిణిని పంపుతాడు. ఆ గంగయ్య సాహిణిని పంపి తిక్క భూపాలుడిని నిలిపి నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని ఓడిస్తారు. నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని ఓడిస్తారు. ఎవరు? గంగయ్య సాహిణి. నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని ఓడిస్తారు. ఎవరిని నిలుపుతారు? తిక్క భూపాలుడిని నిలుపుతారు. అందుకు ఇక్కడ తిక్క భూపాలుడు ఏం చేస్తాడు? ఇక్కడ పాకనాడు అనేటువంటి ప్రాంతాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? ఇక్కడ పాకనాడు అనేటువంటి ప్రాంతాన్ని పొందుతాడు గణపతి దేవుడు. ఏం పొందుతాడు? పాకనాడు ప్రాంతాన్ని పొందుతాడు. పొందగా ఈ గణపతి దేవుడు పాకనాడు ప్రాంతాన్ని ఎవరికి ఇస్తాడు? గంగయ్య సాహిణికి ఇస్తాడు. గంగయ్య సాహిణికి ఇస్తాడు అంటే పాకనాడు ప్రాంతాన్ని గంగయ్య సాహిణి పరిపాలిస్తుంటాడు. ఈ పాకనాడు అనేటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట, నెల్లూరు ప్రాంతంలో ఉంటుంది. సో ఇదంతా కూడా పాకనాడు ప్రాంతాన్ని ఎవరికి ఇస్తారు? గంగయ్య సాహినికి ఇస్తారు. కొంత ప్రాంతం తెలుగు చోళుడు, కొంత ప్రాంతం పాకనాడును గంగయ్య సాహినికి ఇస్తారు. పాకనాడు అంటే ఉత్తర నెల్లూరు ప్రాంతం అనమాట. ఈ ఉత్తర నెల్లూరు ప్రాంతం అంతా కూడా ఇట్లా కొంత ఈ భాగం అంతా గంగయ్య సాహినికి ఇస్తారు. సో ఆ విధంగా గంగయ్య సాహిని, గంగయ్య సాహినికి ఇస్తే పాకనాడును పరిపాలిస్తుంటాడు. అక్కడ గంగయ్య సాహిణిని బాహత్తర నియోగాధిపతిగా నియమిస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మళ్ళొక్కసారి చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతారు. 1207-9 తెలుగు చోళ రాజు అయినటువంటి మనుమసిద్ధి పరిపాలిస్తూ ఉంటాడు అక్కడ. అప్పుడు మూడవ కులోత్తాంగ చోళుడు వచ్చి ఆయన నోడించి నల్లసిద్ధిని, తమసిద్ధిని నియమిస్తాడు.
అప్పుడు మన్మసిద్ధి మరణించాక అతని కుమారుడైన తిక్కభూపాడు ఎలా అయినా తెలుగు చోళ రాజ్యం పరిపాలించాలని గణపతిదేవుని ఆశ్రయిస్తే గంగయ్య సాయిని పంపి సహాయం చేసి నల్లసిద్ధిని తమ్మసిద్ధిని ఓడించి తిక్కభూపాలుని నిలబెడతారు. అప్పుడు పాకనాడు ప్రాంతాన్ని ఇస్తే దాన్ని గంగయ్య సాయినికి ఇస్తారు. సో ఈ విధంగా ఒక ఇక్కడ కూడా గెలుస్తాడనమాట, దక్షిణ దేశ దండయాత్రలో కూడా గెలుస్తాడు. సో ఆ విధంగా గంగయ్య సాహిని మరి ఎలా నియమిస్తారు అంటే, గంగయ్య సాహిని ఎలా నియమిస్తారు అక్కడ అంటే బాహత్తర నియోగాధిపతిగా నియమిస్తారు. ఎలా? బాహత్తర నియోగాధిపతిగా నియమిస్తారు. బాహత్తర నియోగాధిపతి అంటే 72 గవర్నమెంట్ శాఖలకు ఆయన అధిపతి అన్నమాట. 72 ప్రభుత్వ కాకతీయ ప్రభుత్వ శాఖలకు అధిపతి బాహత్తర నియోగాధిపతి అని అంటారు. ఎవరిని? గంగయ్య సాహిని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది గణపతి దేవుని యొక్క దక్షిణ దేశ దండయాత్ర. దాని తర్వాత గణపతి దేవుడు 1711-12 ఇగో ఇక్కడ ఏంటి, కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎవరు ఈ కళింగ మీదకి వెళ్తాడు. అక్కడ అణియంక భీముడు అని ఉంటాడు. కానీ ఇక్కడికి పంపించినటువంటి మంత్రి ఎవరు అంటే తన మంత్రిని పంపిస్తాడు. మంత్రి సైన్యాని సేనాని అయినటువంటి ఇందులూరి సోమయ్య మంత్రిని పంపిస్తాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కోటరాజుల్ని దివిసీమను ఓడించిందేమో దివిచూరకార ద్వీపలుంటాక మౌల్యాల చౌండ, వెలనాటి పృథ్వీశ్వరుని తీసేసి ఇక్కడ సామంతుడుగా ఉన్నది జాయప సేనాని. ఇప్పుడు ఇక్కడికి పంపుతున్నది ఎవరిని? ఇందులూరి సోమయ్య మంత్రిని పంపుతున్నాడు కళింగపై. కళింగపై దండయాత్ర ఎక్కడ? కళింగపై దండయాత్ర. ఈ కళింగపై దండయాత్ర ఎప్పుడు జరుగుతుంది అంటే 1711-1712 ప్రాంతంలో జరుగుతుంది. సో ఈ కళింగపై దండయాత్ర ఎవరు పంపిస్తాడు? దీన్ని ఇందులూరి సోమయ్య మంత్రి, ఎవరైనా ఇందులూరి సోమయ్య మంత్రి సేనాని ఆయన మంత్రి కమ్స్ సేనాని వర్సెస్ అక్కడ కళింగ పాలకుడు. కళింగ పాలకుడు ఎవరైనా? అనియంక భీముడు. అనియంక భీముడు అని ఉంటాడు ఇక్కడ కళింగ పాలకుడు. ఈ ఎక్కడ వీళ్ళు కొద్దిసార్లు గెలుస్తారు, ఆయన కొద్దిసార్లు గెలుస్తాడు, ఎంతకు ఇక్కడ తేలట్లేదు. ఇది ఏది, ఈ ఇందులూరి సోమయ్య మంత్రి అనియంక భీముడు ఎంతకు తేలట్లేదు. ఫైనల్గా మొత్తానికి 1248 గెలుస్తాడు, కళింగను ఆక్రమిస్తాడు. ఎందుకంటే ఈ లోపల రుద్రమదేవిని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందిన ఎవరు? రుద్రమదేవిని నిడదవోలు ప్రాంతానికి చెందిన చాళుక్య పినవీరభద్రునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. గణపతి దేవుడి యొక్క కుమార్తె అయిన రుద్రమదేవిని నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిడదవోలు ప్రాంతానికి చెందిన ఎవరికి? చాళుక్య పినవీరభద్రునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళందరి సహాయంతో మొత్తానికి 1248 కళింగను ఆక్రమిస్తారు. సో ఇక్కడి దాకా కళింగ దాకా వెళ్ళిపోతుంది వీళ్ళ రాజ్యం అని చెప్పచ్చు. చూడండి, ఎక్కడ కాకతీయ రాజ్యం, ఎంతటి చిన్నగా స్టార్ట్ అయినటువంటి కాకతీయ రాజ్యం 1211 వరకల్లా ఇలా వెళ్ళిపోయింది అని చెప్పచ్చు. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయింది. సో ఈ తెలుగు చోళుడు కూడా సామంతులే కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. తెలుగు చోళుడు కూడా సామంతులే కాబట్టి ఇక్కడ దాకా ఎవరు? తెలుగు చోళుడు ఎవరు? తిక్కభూపాలుడు సామంతులే కదా. ఇది కాకతీయ రాజ్యపు పరిపాలన అని చెప్పచ్చు. సో ఈ విధంగా పూర్తి పరిపాలన చేశాడు. రైట్, కళింగపై దండయాత్ర అయిపోయాక మళ్ళీ ఇక్కడ తెలుగు చోళుల్లో ఒక డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఇక్కడ తెలుగు చోళుడు ఏంటి, 1248 తెలుగు చోళులకు సహాయం చేయుట. మళ్ళీ తెలుగు చోళులకు సహాయం ఏమైంది 1248? ఇక్కడ తిక్కభూపాలుడు చచ్చిపోతాడు కదా. తిక్కభూపాలుడు ఎన్నేళ్ళు పోతాం జీవితాంతం ఉంటాడా? తిక్కభూపాలుడు ఎప్పుడో 1709 పరిపాలిస్తే ఇప్పుడు దాదాపు 39 అయిపోయినాయి. 1209 అంటే 39 అయిపోయినాయి. ఆ వచ్చేటప్పటికే ఆయనకు 30 ఎంతో 40 ఉంటాయి. అంటే ఇప్పటికి 70 ఇంకా బతుకుతాడా? చచ్చిపోతాడు కదా, రాజులు ఎక్కువ కాలం బతకరు కాబట్టి. సో తిక్కభూపాలుడు చచ్చిపోతే మళ్ళీ ఎవరు చచ్చిపోయారు ఇక్కడ? తిక్కభూపాలుడు చనిపోయాడు.
తిక్కభూపాలుడు చనిపోతే ఎవరు రావాలి? రెండవ అతని కుమారుడైనటువంటి తిక్కభూపాలుడు యొక్క కుమారుడైనటువంటి రెండవ మనుమ సిద్ధి రావాలి. ఎవరు రావాలి? ఇక్కడ రెండవ మనుమ సిద్ధి రావాలి. కానీ ఈ తిక్కభూపాలుడు చనిపోయినాక వచ్చినది ఎవరు అంటే మనుమ సిద్ధిని తీసేసి విజయగండ గోపాలుడు అని వస్తాడు. ఎవరైనా విజయగండ గోపాలుడు అని వస్తాడు. సో మనుమ సిద్ధిని తీసేసి విజయగండ గోపాలుడు అని వస్తాడు. మళ్ళీ రెండవ మనుమ సిద్ధి అప్పుడు యాక్చువల్గా తిక్కభూపాలుడు వచ్చినాక చనిపోయినాక మనుమ సిద్ధి వచ్చి పరిపాలిస్తుంటాడు. ఈ మనుమ సిద్ధిని తీసేసి ఎవరు వస్తారు? విజయగండ గోపాలుడు వస్తాడు. అర్థమవుతుందిగా. తిక్కభూపాలుడు రెండవ మనుమ సిద్ధి యొక్క డాడీ, ఇంతకుముందు మనం మొదటి మనుమ సిద్ధి యొక్క కుమారుడు. ఆయన అయిపోయినాక రెండవ మనుమ సిద్ధి పరిపాలనకు వస్తే ఆయనను తీసేసి సవతి సోదరుడైన విజయగండ గోపాలుడు వస్తాడు. అప్పుడు రెండవ మనుమ సిద్ధి ఏం చేస్తాడు? తన ఆస్థాన కవి అయిన రెండవ మనుమ సిద్ధి ఆస్థాన కవి అయిన ఎవరైనా తిక్కన సోమయాజీ. చదువుతాం చిన్నప్పటి నుంచి మనం తిక్కన సోమయాజీ రెండవ మనుమ సిద్ధి యొక్క ఆస్థాన కవి అని. ఈ తిక్కన సోమయాజిని ఏం చేస్తాడు? రాయబారిగా గణపతి దేవుడి దగ్గరికి పంపిస్తాడు. రాయబారిగా ఎవరి దగ్గరికి? గణపతి దేవుడి దగ్గరికి పంపిస్తాడు. రాయబారిగా పంపిస్తాడు అట్లా. సో ఆ విధంగా మొత్తానికి మనుమ సిద్ధి రెండవ మనుమ సిద్ధిని నిలుపుతాడు. మళ్ళీ గణపతి దేవుడు సహాయం చేసి ఈ విజయగండ గోపాలుని తీసేసి రెండవ మనుమ సిద్ధిని నిలుపుతాడు. ఈ రెండవ మనుమ సిద్ధి ఏం చేస్తాడు? ఈయన మోటుపల్లి అనే ఓడరేవును గణపతి దేవుడికి గిఫ్ట్గా ఇస్తారు. మోటుపల్లి ఓడరేవును గణపతి దేవుడికి గిఫ్ట్గా ఇస్తారు. ఇక్కడ ఏది? మోటుపల్లి ఓడరేవు. అర్థమైందిగా. సో గణపతి దేవుడి దగ్గరికి. సో ఇక్కడ తిక్కభూపాలుడు మన మొదటి మనుమ సిద్ధి యొక్క కుమారుడు చనిపోతే రెండవ మనుమ సిద్ధి వస్తే ఆయనను తీసేసి సవతి సోదరుడైనటువంటి సవతి ఎవరో అన్నదమ్ముల పిల్లలైనటువంటి విజయగండ గోపాలుడు వస్తాడు. అప్పుడు మనుమ సిద్ధి తన ఆస్థాన కవి అయిన తిక్కన సోమయాజిని ఎవరి దగ్గర పంపిస్తాడు? గణపతి దేవునికి. రాయబారిగా గణపతి దేవునికి పంపుతాడు. అప్పుడు గణపతి దేవుడు ఎవరిని నిలబెడతాడు? రెండవ మనుమ సిద్ధిని నిలబెడతాడు. అందుకు రెండవ మనుమ సిద్ధి ఏమిస్తాడు గణపతి దేవునికి? మోటుపల్లి ఓడరేవును గిఫ్ట్గా ఇస్తాడు, బహుమతిగా ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1248లో జరిగిన తతంగం ఇదంతా ఈ విధంగా జరుగుతుందన్నమాట మొత్తం. సో గణపతి దేవుడు ఏం చేస్తాడు? మోటుపల్లి ఈ మోటుపల్లి ఓడరేవు ఉంది కదా, మోటుపల్లి ఓడరేవు గిఫ్ట్గా బహుమతిగా పొందుతాడు. బహుమతిగా ఎవరి నుండి పొందుతాడు? రెండవ మనుమ సిద్ధి నుండి పొందుతాడు. ఫైన్, రెండవ మనుమ సిద్ధి నుండి పొందాడు, బాగుంది. అయితే ఈ మోటుపల్లి ఓడరేవు ముఖ్యమైనటువంటి ఓడరేవుగా మారిపోతుంది గణపతి దేవునికి. కాబట్టి ఆ మోటుపల్లి ఓడరేవులో అన్ని దళారుల యొక్క గలీజ్ వ్యవహారాలు జరుగుతుంటాయి. ఎక్కడంతా దళారుల మధ్యన జరిగి అవినీతి చేస్తుంటారు. అలా దళారులని అరికట్టుటకు అక్కడ సిద్ధయ్య దేవుణ్ణి పంపించి అరికట్టించి మోటుపల్లి అభయ శాసనం వేయిస్తాడు. ఏమేయిస్తాడు? మోటుపల్లి అభయ శాసనాన్ని వేయిస్తాడు. మోటుపల్లి అభయ శాసనం వేయిస్తాడు. దేనికిది మోటుపల్లి అభయ? మోటుపల్లి ఓడరేవు వద్ద దళారులను అరికట్టుటకు అభయశాస్త్రం వేయిస్తాడు. ఇది 1248లో జరిగింది. ఇట్లా మొత్తం అంతా కడప వరకు కాయస్థ వంశాన్ని కూడా ఆయన ఆక్రమిస్తాడు. మొత్తం అంతా అట్లా గణపతి దేవుడు నిజంగా కాకతీయుల యొక్క ఒరిజినల్ ప్రదేశం, ఇది కాకతీయుల యొక్క పరిపాలన చేసినటువంటి ప్రదేశం. సో ఈ విధంగా అద్భుతంగా ఉన్నటువంటి పరిపాలన టైంలో ఈ గణపతి దేవుడు ఈ విధంగా అద్భుతమైనటువంటి పరిపాలన చేసి చివరికి ఏం చేస్తాడంటే, ఈ విజయగండ గోపాలుడు ఉన్నాడుగా పరిపాలన చేస్తుంటాడు, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజల్ని చేస్తుంటాడు. ఈ విజయగండ గోపాలుడు ఇక్కడున్న కేరళ పాండ్యరాజు అయినటువంటి ఎవరు?
జటావర్మన్ సుందర పాండ్యన్ అని ఉంటాడు. జటావర్మన్ సుందర పాండ్యన్, ఈ జటావర్మన్ సుందర పాండ్యన్ ఏం చేస్తాడు అంటే, సుందర పాండ్యన్ ఏం చేస్తాడు, జటావర్మన్ సుందర పాండ్యన్ ఇక్కడ ఉంటాడు, విజయగండ గోపాలుడు ఇక్కడ అడుగుతాడు. అప్పుడు ఈ జటావర్మన్ సుందర పాండ్యన్ కాకతీయ రాజ్యం పైన దండయాత్ర చేస్తాడు. 1262 ముత్తుకూరు యుద్ధం. ఏంటది ముత్తుకూరు యుద్ధం? ప్రస్తుత చిత్తూరు ప్రాంతంలో జరుగుతుంది ముత్తుకూరు యుద్ధం. 1262 జరుగుతుంది. సో ఎవరెవరికి జరుగుతుంది? కేరళ పాలకుడు ఏమని చెప్పాం? కేరళ పాలకుడు ఎవరు గెలిస్తే వారి పేరే ముందుంటుంది, గుర్తుపెట్టుకోండి. కేరళ పాలకుడు జటావర్మన్ సుందర పాండ్యన్. జటావర్మన్ సుందర పాండ్యన్ వర్సెస్ గణపతి దేవుని కాకతీయ సైన్యం. గణపతి దేవుని కాకతీయ సైన్యానికి జరుగుతుంది ఈ యుద్ధంలో. జటావర్మన్ సుందర పాండ్యనే గెలుస్తాడు. గణపతి దేవుని కాకతీయ సైన్యం ఓడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. గణపతి దేవుని కాకతీయ సైన్యం ఫస్ట్ టారి. 63 సంవత్సరాలు పరిపాలించినటువంటి గణపతి దేవుడు, భారతదేశ చరిత్రలోనే అత్యంత ఎక్కువ పరిపాలన చేసినటువంటి గణపతి దేవుడు మొదటిసారి ఓడిపోయాడు. అవమానంగా తోచింది ఆయనకి. కొంత ప్రాంతం కింద వెళ్ళిపోయింది, కాయస్థ ప్రాంతం, కొంత కింద నెల్లూరు ప్రాంతం అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఇక నేను పరిపాలించలేను అనే అవమానంతో రుద్రమదేవికి తన పరిపాలనను అప్పగిస్తాడనమాట. సో ఈ విధంగా గణపతి దేవుని గురించి మనకు తెలుస్తుంది. సో అనేక రకాలైనటువంటి గణపతి దేవుని పరిపాలన మనకు ముత్తుకూరు యుద్ధంతో ముగిస్తూ 1263 ఆయన వెళ్ళిపోతాడు. 63 సంవత్సరాలు దాదాపు ఉండి వెళ్ళిపోతాడు. ఎవరు? గణపతి దేవుడు. చనిపోలేదు, అవమానంతో కూతురుకి ఇస్తాడు, రుద్రమదేవికి పరిపాలన ఇస్తాడు. గణపతి దేవుని కాలంలో శాసనాలు చెప్పాము మనకు. 1199 మంతెన శాసనం, పెద్దపల్లి ప్రాంతంలో మంతెన శాసనం అనేటువంటిది వేశాడు. ఆ తర్వాత 1201 నతవాడి రాజు వేసినటువంటి, నతవాడి రుద్రుడు, అదే తన బావమరిది కదా, నతవాడి రుద్రుడు. ఎవరు ఆ నతవాడి రుద్రుడు? గణపతి దేవుడు యొక్క తన బావమరిది అన్నమాట నతవాడి రుద్రుడు. సో ఇక్కడ చెల్లెలు భర్త, ఓకే, నతవాడి రుద్రునికి చేస్తాడు. సో నతవాడి రుద్రుడు వేయించినటువంటి శాసనం ఏంటిదంటే, ఇక్కడ నతవాడి రుద్రుడు వేయించినటువంటి శాసనం ఇంతకుముందు చెప్పాం, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం, బెజవాడ శాసనం. సో అలాగే నతవాడి రుద్రుడు వేయించింది ఏంటి, బెజవాడ శాసనం. 1303 ఇక్కడ కొండపర్తి శాసనాన్ని వేయిస్తాడు మౌల్యాల చౌండు. ఆయన గెలిచాక మౌల్యాల చౌండ వేసినటువంటిది ఏంటిదంటే కొండపర్తి శాసనం. సో ఆయన దివిని సీమని గెలుస్తాడు కదా మౌల్యాల చౌండ, అక్కడ వేసింది కొండపర్తి శాసనం. ఆ తర్వాత 1206 వెలనాడి పృథ్వీశ్వరుణ్ణి ఓడించాక ఎలా చంపారు అని శ్రీకూర్మం శాసనం వేయిస్తాడు. శ్రీకూర్మం అంటే శ్రీకాకుళం. శ్రీకాకుళంలో శాసనం వేయిస్తాడు వెలనాడి పృథ్వీశ్వరుని యొక్క కోశాధికారి అయిన అనంతుడు. 1206 ఎవరు? వెలనాడి పృథ్వీశ్వరుని కోశాధికారి, వెలనాడి పృథ్వీశ్వరుని యొక్క కోశాధికారి ఎవరు? అనంతుడు వేయించినటువంటి శాసనం, అనంతుడు వేయించిన శాసనం శ్రీకూర్మం శాసనం. శ్రీకూర్మం అంటే ఎక్కడుంది? శ్రీకాకుళం. శ్రీకూర్మం శాసనం అన్నమాట. తర్వాత 1206 ఇవన్నీ గణపతి దేవుని కాలంలో వేసినటువంటి శాసనాలు. సో 1221 వేసింది ఎవరు? రేచర్ల రుద్రుడు వేయించినటువంటి శాసనం.
రేచర్ల రుద్రుడు వేసిన శాసనం, చేబ్రోలు శాసనం, గుంటూరు, చేబ్రోలు శాసనం గుంటూరు జిల్లాలోని శాసనం. ఆ తర్వాత ఇది 1228లో వేయించాడు. ఆ తర్వాత 1231లో వేసినటువంటి శాసనం గంగయ్య సాహిని వేసినటువంటి శాసనం. ఓకే, జాయప సేనాని వేసినటువంటి శాసనం, జాయప సేనాని వేసినటువంటి శాసనం ఎవరు? జాయప సేనాని, జాయప సేనాని వేసిన శాసనం. ఇది రేచర్ల రుద్రుడు వేసిన శాసనం, చేబ్రోలు శాసనం. జాయప సేనాని వేసిన శాసనం ఏంటి అని అంటే ఇక్కడ గణపేశ్వరం శాసనం. ఏంటది? గణపేశ్వరం శాసనం. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే గణపతి దేవుడి గురించి చెప్పేది 1199 నుంచి 1231 వరకు అన్ని శాసనాలు మనకు చెప్తున్నాయి. ఇవన్నీ చూసుకోవాలి. నతవాడి రుద్రుడు భావమడిదే, మౌల్యాల చౌండ ఆయన సైన్యాధిపతి కొండపర్తి, వెల్లనాటి పృథ్వీశ్వరుని చంపినప్పుడు ఆయన కోశాధికారి అయిన అనంతుడు శ్రీకుర్మం అంటే శ్రీకాకుళంలో వేశాడు. రేచర్ల రుద్రుడు ఈయన సైన్యాధిపతి, చేబ్రోలు శాసనం. జాయప సేనాని ఈయన భావమడిది, గజదళాధిపతి గణపేశ్వరం శాసనం. ఈ విధంగా మొత్తానికి చెప్పుకోవచ్చు అన్నమాట. మొత్తానికి సో ఈ విధంగా మొత్తానికి గణపతి దేవుడు అనేకమైనటువంటి శాసనాలు చెప్తున్నాయి. ఇంతకుముందు చెప్పాను గణపతి దేవుని యొక్క శాసనం ఏంటిది, ఇతని కాలంలో గణపతి దేవుడు వేయించినటువంటి శాసనం మోటుపల్లి అభయా శాసనం. మోటుపల్లి అభయా శాసనం, మోటుపల్లి అభయా శాసనం, ఇది గణపతి దేవుడు వేసినటువంటి శాసనం. ఆ తర్వాత గణపతి దేవుని సోదరి ఎవరు? మైలాంబ. నతవాడి రుద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడని చెప్పాం కదా. గణపతి దేవుడి సోదరి, గణపతి దేవుడి సోదరి ఎవరు? మైలాంబ. నతవాడి రుద్రుడు ఇంతకుముందు ఆయన శాసనం వేశాడు. నతవాడి రుద్రుడు బెజవాడ శాసనం వేశాడు, ఇక మైలాంబ కూడా వేసింది ఇక్కడ. గణపతి దేవుడి సోదరి మైలాంబ నతవాడి రుద్రుడి యొక్క ఎవరు? భార్య. గణపతి దేవుని సోదరిని, సోదరి మైలాంబ శ్రీశైలం అనేటువంటి గుడికి మందిరాన్ని, ఇప్పుడు గోపురాన్ని కట్టించినటువంటి ఆవిడ ఎవరు అంటే మైలాంబ. శ్రీశైలం గుడిని పూర్తిగా ఈరోజు మనం చూస్తున్నటువంటి శ్రీశైలం గుడి మైలాంబ కట్టించిందే. సో ఈ మైలాంబ ఖమ్మం జిల్లాలో, ఇక్కడ ఖమ్మం జిల్లాలో, ప్రస్తుతపు ఖమ్మం జిల్లాలో బయ్యారం చెరువును తవ్వించి, ఏ చెరువును? బయ్యారం చెరువును తవ్వించి అక్కడే దాని పక్కనే వేయిస్తుంది అనమాట. ఏంది? బయ్యారం శాసనం అనేటువంటిది వేస్తుంది. సో బయ్యారం శాసనాన్ని వేయించింది. ఇవన్నీ గణపతి దేవుని కాలంలో ఉన్నటువంటి శాసనాలే. ఇక్కడ మంతెన శాసనం దగ్గర నుంచి మొదలు పెడితే ఇంతకుముందు జాయప సేనాని యొక్క గణపేశ్వరం శాసనం, మోటుపల్లి బయ్యారం శాసనం, ఇవన్నీ మైలాంబ వేయించింది. బయ్యారం శాసనం చెరువును తవ్వించి బయ్యారం శాసనాన్ని వేయించింది అనమాట. సో ఈ బయ్యారం శాసనాన్ని వేయించింది ఎవరు? మైలాంబ. ఈ శాసనమే మనకి ఏం చెప్తుందంటే కాకతీయ రాజుల వంశవృక్షాన్ని పూర్తిగా వెన్న భూపతి నుండి చెప్తుంది. కాకతీయ రాజుల వంశవృక్షాన్ని వివరిస్తుంది అనమాట. అలా మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు కాకుండా. సో ఈ విధంగా గణపతి దేవుడికి పూర్తిగా ఇవన్నీ అతని గురించి చెప్పేటువంటి శాసనాలు అని చెప్పచ్చు. గణపతి దేవుని కాలంలో ఇతను యొక్క గురువు విశ్వేశ్వర శంభు. ఇతని యొక్క గురువు ఎవరు? గణపతి దేవుని యొక్క గురువు ఎవరు? విశ్వేశ్వర శంభు, విశ్వేశ్వర శంభు. సో ఈ విశ్వేశ్వర శంభుడుకి ఇతనికి గురువు ఉంటుంది, తర్వాత రుద్రమదేవికి, తన కూతురు తర్వాత కాలంలో వచ్చినట్టు రుద్రమదేవి కూడా గురువుగా ఉంటాడు. ఇతను అనేకమైన విద్యాలయాలు, శైవ విద్యాలయాలైనటువంటి గోళకీ మఠాలు నిర్మిస్తాడు. ఏం నిర్మిస్తాడు? గోళకీ మఠాలు నిర్మిస్తాడు అన్నమాట. సో గణపతి దేవుని కాలంలో పూర్తిగా ఓరుగల్లు కోట పూర్తయింది. ఇతని కాలంలో రేచర్ల రుద్రుడు ఓరుగల్లు కోటను కట్టాడు అని చెప్పాం. సో పూర్తిగా మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో గణపతి దేవునికి ఉన్నటువంటి బిరుదులు కనుక చూసుకున్నట్టయితే కాకతీయ రాజులకు ఉన్న అన్ని బిరుదులు, అందరికీ ఉన్న బిరుదు ఏంటిదంటే ఆంధ్రదేశాధీశ్వర. ఏంటది? ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి బిరుదు ఉంది. రెండవది రాయ గజకేసరి, రాయ గజ కేసరి.
తండ్రి వలనే పరిపాలించింది కాబట్టి రుద్రమదేవికి తర్వాత వచ్చే రుద్రమదేవి కూడా ఈ రాయ గజకేసరి అనేటువంటి పెడుతుంది. ఇంతకుముందు చెప్పాం పృథ్వీశ్వర శిర కందుక క్రీడా వినోద, పృథ్వీశ్వర శిరంతో క్రీడ ఆడుకున్నాడు కాబట్టి పృథ్వీశ్వర శిర కందుక క్రీడా వినోద అని కూడా బిరుదుందన్నమాట. సో సకల ప్రదేశాన్ని పరిపాలించాడు కాబట్టి ఇతను ఆంధ్రదేశాధీశ్వర, రాయగజకేసరి, పృథ్వీశ్వర శిర కందుక క్రీడా వినోద అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఈ విధంగా గణపతి దేవుని కాలం మొత్తం యుద్ధాలతోటే నడిచింది అని చెప్పచ్చు. చివరి యుద్ధంలో మాత్రం ఓడిపోయాడు, అది ముత్తుకూరు యుద్ధం అని చెప్పచ్చు. దాని తర్వాత రుద్రమదేవి పరిపాలనకు వస్తుంది.